హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి వేల్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మటన్ కర్రీ ఎప్పుడు రెగ్యులర్గా మటన్ కర్రీని ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గ్రేవీగా చాలా బాగుంటుంది సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ వెరీ టేస్టీ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మటన్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న ఒక పది జీడిపప్పు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకుని ఇలా మెత్తగా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని దానిలో మనం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పును ముందే యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి చూడండి కాసేపట్లో మనకి ఉల్లిపాయ ముక్కలు ఎంత చక్కగా వేగాయో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పు పేస్ట్ని కాస్త దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో మనం ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నింటినీ బాగా కలిసేటట్లుగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు మనం వేయించుకోవాలి మసాలాలు వేగిన తర్వాత దీనిలో మనం మటన్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ కూర తయారు చేసుకోవడం కోసం అరకిలో మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని మనం నీట్గా వాష్ చేసుకుని దీనిలోకి వేసుకుని ఈ మసాలాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి మటన్ని మరొక పది నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం మటన్ మునిగేటంతా వాటర్ని యాడ్ చేసుకుని సాంజ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి మటన్ ఉడకడానికి మనకి కాస్త ఎక్కువ టైమే పడుతుంది కదండి మీడియం ఫ్లేమ్ మీద ఆరు విజిల్స్ వస్తే మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలుతూ మటన్ ఎంత చక్కగా ఉడికిందో మీకు కూర కాస్త దగ్గరగా గ్రేవీగా రావాలి అనుకుంటే స్టవ్ పైన మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మటన్ని ఉడికించుకుంటే సరి చూడండి ఎంత చక్కగా మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందో స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ మనం జీడిపప్పు పేస్ట్ని వేసాం కాబట్టి దగ్గరగా చాలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది మనం తయారు చేసుకున్న ఈ మటన్ కర్రీ మీరు కూడా తప్పకుండా రుచికరమైన మటన్ కూరను తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీస్ కోసం లహరీ వైల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్